ఇదే మాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. జగన్ వస్తే రైతులు అడుగు అని మా ఎక్స్ప్లెయిన్ చేయండి. వీడియో అందులో సందేశం లేదు. నేను జగన్ పార్టీ మనిషి, అది మమ్మల్ని రిపోర్ట్ పొడిచేసాడు. అయ్యో, రైతాంగం నష్టం కలిగిందా? గట్ల సమస్య లేదు, రైతులు తీవ్రంగా నష్టం కలిగింది అంటారు. ఏ విధమైంది గాడి మీద లేదు. మరి జగన్మోహన్ రెడ్డి రైతులందరికీ నేను స్వర్ణయోగం కల్పించానంటున్నాడు. ఎలా వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోతే ఇబ్బంది లేకుండా మళ్ళంతా ఏడుతున్నాడు మాకు పోగులు. సరే, ఈ విషయాన్ని మీరు నిజంగా మనస్ఫూర్తిగానే చెప్తున్నారా? ఆ తండ్రి కానీ ఆల్గా వేసుకొస్తారు ఇప్పుడు. కానీ అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ అయ్యుండి కూడా ఈవేళ రైతులు జరుగుతున్నా పూల పట్లు 200 మంది ఉంటారు, 200 మంది కూడా నేను ఎలా చెప్తే అలా చెప్తారు. అయినా కూడా మీరు బాధ కలిగి ఈవేళ ఈ మాట అంటున్నారు. ఈవేళ కళ్ళల్లో రైతులు కన్నీళ్లు మనం చూస్తా ఉన్నాం. ఎంత ఘోరమైన దృశ్యం అంటే, ఓ పక్కన ప్రకృతి సహకరించగా రైతులు పడుతున్న కష్టాలు ఈవేళ మనం స్వయంగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఏంటి ఈ పరిస్థితికి కారణం? ఈ ప్రకృతి ఇలా సహకరించకపోతే రైతు ఏమైపోవాలి? కొండు తామేమో ఎక్కువగా ఉందండి, మిల్లర్లు మోసం చేస్తున్నారు, కటింపు పడిపోతుందా? సుమారుగా ఎకరానికి 10,000 రూపాయల వరకు రైస్ మిల్లర్లు కొట్టేస్తున్నారు అంటున్నారు, నిజమేనా అది? పెట్టిన తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ మార్చి రాలేదు అంటున్నారండి, వెనక పంపేస్తున్నారండి. బాగా మిల్లులు కూడా బాగా ఏడుకుంటున్నారండి. మిల్లులు కూడా బాగా ఏడుకుంటున్నారండి. ఏమంటున్నారు మిల్లులు? ఏమంటున్నారు మార్చి రాలేదు అన్నారండి. మాకు 15 మార్చి వస్తే ఇక్కడ 20 మార్చి ఆర్బీకల్ లో 15 చూపెడుతున్నారా? చూపెడుతున్నాండి. చూపెడుతుంటే మిల్లు అయితే 20, 18, 19 చూపెడతారండి. తిప్పుకోవటం లేదు వాళ్ళు. దాని వల్ల మీకు ఎకరానికి ఎంత నష్టం వస్తుంది? కాదండి, ఎండ పెడతా చెప్పారు. రోజుకి 1,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఎకరానికి. రోజుకి 1,000 రూపాయలు చెప్పిన ఖర్చు అవుతుంది. అయిపోతుంది ఖర్చు అయిపోతే 8 రోజులు ఎవరు ఎలా ఉంటే 10 రోజులు అయినా ఆడతలేదండి. అంటే ఇప్పుడు సుమారుగా మనం ఎంక్వైరీ చేయగా రైతులకి, అంటే ఇక్కడ ఆర్బీకే చెప్పిన దానికని మనకి రైతు ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్లి అమ్మేటప్పటికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టం అవుతుంది అంటున్నారు, నిజమేనా? ఎకరానికి 10,000 నష్టం అవుతుందండి.